మిత్రులారా, ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టలేడట, ఈశ్వరుడు కూడా పట్టలేడట. కానీ ఇప్పుడు పట్టుకోవచ్చు, ఇప్పుడు గల్లబట్టి మరి ఇటు దొంగని నిలబెట్టచ్చు. ఎందుకంటే ఇది చలికాలమే కాదు కలికాలము. నిన్నగాక మొన్న తెలంగాణలో ఎలక్షన్స్ కూడా అయిపోయినాయి. ఇకపోతే దొంగలు అదేదో సినిమాలో పొగ పెడితే ఎలుకలు బయటకు వచ్చినట్టు. ఇగో మా 64-65 ఏళ్ళ పెద్ద మనిషి రేవంత్ రెడ్డిని కలిసిండు. అధికారం పోగానే రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళి పుష్పగుచ్చం ఇచ్చిండు. మరి పుష్పగుచ్చం ఒకటే ఇచ్చిండా, డ్రగ్స్ కు సంబంధించి ఏదన్నా రిక్వెస్ట్ చేసిండా తెలియదు. కానీ డ్రగ్స్ కేసో నిన్న కాకమున్న బిగ్ బాస్ కేసో ఏదో మొత్తం మీద రేవంత్ రెడ్డిని కలిసిండు. ఏమని చెప్పుంటాడు నాకు తెలిసి, అన్న నువ్వు ఓటు నోటు దొంగవి, నా మీద కూడా ఏదైనా చిన్న చిన్న పొరపాటు ఉంటే జర క్షమించి అన్న అని చెప్పేసి నీకు ఏదైనా కావాలి. ఇప్పటికే రేవంత్ రెడ్డి అనఫీషియల్ గా 1000 నుంచి 2000 కోట్లు సంపాదించాడు. సరదాగా కాంగ్రెస్ వాళ్ళు స్కామ్ చేస్తారు, సరదాగా ఈయన డబ్బులు సంపాదిస్తాడు. ఏం పదవి లేనప్పుడే, అధికారం లేనప్పుడే ఆర్టీఐ అడ్డం పెట్టుకుని కోట్లు సంపాదించిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిని అడ్డం పెట్టుకుని ఎన్ని సంపాదిస్తాడో మీరు కళ్ళ కూడా ఊహించలేరు. ఇకపోతే నాగార్జున 62-63 ఏళ్ళ వయసు ఉంటాడు. నెక్స్ట్ సినిమా నా స్వామి రంగ. ఈ 62-63 ఏళ్ళ వయసులో ఏంది ఇంత పెద్ద బరువు ఎందుకు మోస్తున్నావు నాగార్జున సారు, ఇంత పెద్ద బరువును మొయ్యకు ఇబ్బంది అవుతుంది. కొన్ని సినిమా సంగతి పక్కన పెడితే మిత్రులారా ఒకసారి గుర్తుపెట్టుకోండి, నిన్న మొన్న ఉద్యమ పార్టీల మేమే ఉద్యమకారులం అని పెద్ద పెద్ద డైలాగులు కొట్టినటువంటి పెద్ద పెద్ద ఫోజులు కొట్టిన వాళ్ళు ఎలా అధికారం బోంగనే ప్లేట్లు పిరాయిస్తారు. ఇక టిఆర్ఎస్ పార్టీ మీద బురద తల్లి హిందూ ఓడిపోయిండు గంధి ఓడిపోయిండు అని చెప్పి పోస్టింగ్లు పెట్టి మెల్లగా కాంగ్రెస్ పార్టీలోకి జారుకుంటారు. ఆ దొంగల్ని గుర్తుపెట్టుకోండి మిత్రులారా, ఆ దొంగల్ని గుర్తుపెట్టుకోండి. ఇది ఉద్యమ పార్టీ కదా, ఆ దొంగల్ని గుర్తుపెట్టుకోకపోతే ఆగమవుతారు. ఆ దొంగలే నిజమైనటువంటి ఉద్యమకారులకు అవకాశాలు రాకుండా చేసినటువంటి దొంగలు. ఇవాళ నుంచి చూడండి మిత్రులారా, అధికారం పోగానే ఇప్పటి వరకు నిన్న మొన్నటి వరకు ఎగిరినటువంటి ఒక్కడు కూడా ఎగరడు. జై కాంగ్రెస్ అంటారు చూడండి మిత్రులారా, చూడండి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీరు కూడా చూడర్రి. ఇక్కడి నుంచి అక్కడి వచ్చే దొంగల్ని మీరు జాయిన్ చేసుకోకుర్రి, మీరు సొంత శక్తితో కొట్టాడు కాబట్టి. ఈ దొంగల్ని మీరు మళ్ళీ దగ్గర రాణిస్తే మళ్ళా గదే కొట్టాడి తయారై కాంగ్రెస్ పార్టీని ఈసారి మళ్ళా భవిష్యత్తులో రాకుండా చేస్తుంది. మిత్రులారా ఒకసారి చూడండి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కలిసి కొత్త శకాన్ని నిర్మిద్దామని చెప్పేసి బట్టన్నతోటో ఫోటో పెట్టిండు. మిత్రులారా ఈ పెద్ద కమిటీ సారాంశం ఏదో తెలుసా మిత్రులారా, ఒకసారి చూడండి. బట్టన్నది వెంకన్నది కలిపి ఫోటో పెట్టిండు, గుంపు మేస్త్రి ఫోటో లేకుండా, ప్రోటోకాల్ ఫోటో లేకుండా ఫోటో పెట్టింది. కానీ వెనుక కేసీఆర్ కట్టిన సచివాలయం అయితే కనిపిస్తుంది. ఎందుకు ఈ ఫోటో పెట్టింది తెలుసా మిత్రులారా, కాంగ్రెస్ అంటే నేను గూడుపుటాను కదా, ఈ దీని గూడుపుటాను ఏంటంటే గుంపు మేస్త్రికి చిన్న జలక్. ఈ వెంకటరెడ్డి ఇంటికి పోయినప్పుడల్లా వాళ్ళ తమ్ముడు సతాయిస్తున్నట, అన్న నేను కూడా గెలిస్తే మొన్న ఓడిపోతే గన్ని పైసలు ఖర్చు పెట్టుకుంటే నాకు మంత్రి పదవి ఇస్తావా అయ్యావా అని లొల్లు పెడుతున్నట. ఆ లొల్లు పెడితే వశపడగా అడగలేక ఇట్లా చిన్న జలకిస్తే రేవంత్ రెడ్డి భయపడతాడేమో అనుకుంటున్నాడు. కానీ రేవంత్ రెడ్డి భయపడేటోడు కాదు, ఆయన గుంపు మేస్త్రి. ఇప్పటికే సరదాగా 1000 కోట్లు సంపాదించిందట, తొందరపడకు రాగమైందరు మీరు. ఇకపోతే వీళ్ళ శకం గురించి కూడా చెప్పాలి కదా. ఏందా శకం అంటే, ఈ బట్టన్న ఎలక్షన్ల ముందు నిరుద్యోగులు కనిపిస్తే, యువకులు కనిపిస్తే నిరుద్యోగ భృతి 4000 అని చెప్పేసి పెద్ద పెద్ద డైలాగులు కొట్టినటువంటి మన బట్టన్న నిండు అసెంబ్లీలా మోసం చేసిండు, నిరుద్యోగుల్ని ముంచిండు. అట్లాగే వెంకటరెడ్డి కూడా ఏం తక్కువ కాదు. ఆ మధ్య టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నేను వైర్లను పట్టుకుంటా, లాడ్జ్ బుక్ చూసిన అని పెద్ద పెద్ద డైలాగులు కొట్టిండు. ఇలా సొంత నియోజకవర్గంలో ఒక ఇది పరిస్థితి. సొంత నియోజకవర్గంలో ప్రజలు జట్కా ఇస్తారు, నువ్వు రేవంత్ రెడ్డికి జట్కా ఇచ్చుడు కాదు బాపు, నీకే నీ తమ్ముని నియోజకవర్గం, నీ నియోజకవర్గంలో ప్రజలు మీకు జట్కా ఇస్తారు, గది సోయి తెచ్చుకోరి అంటున్నా. ప్రజలు జట్కా ఇచ్చేదాకా, ప్రజలు చెప్పులతో కొట్టేదాకా చూడకూరి, పాలన మీద దృష్టి పెట్టుర్రి. కొత్త కొత్త బట్టలు వేసుకొని ఇట్లా డిజైన్డ్ ఇమేజెస్ వేసి ప్రజల్ని ఏం మార్చదు. నన్ను చంపేందుకే కుట్ర ఎమ్మెల్యే కొనుగోలు కేసులో అక్రమంగా ఇరికిచ్చారు అబ్బా వీడు సుద్దపూస, ఇంట్లో జాక్కుంటే తీసుకపోయి ఇరికిచ్చారు సిగ్గులేవికి. నా హోటల్ను అన్యాయంగా కూల్చేశారు, బయటకు రాకుండా అక్రమ కేసులు పెట్టారు, సింహయాజిని దాసో శ్రవణ్ నాకు పరిచయం చేసిండు. అరే రోజుకు ఒకరినొకరు పరిచయం ఉన్న వాళ్ళు 100 మందిని పరిచయం చేస్తుండ్రు, 1000 మంది పరిచయం అవుతుంటారు. అంటే ఓ ప్రభుత్వాన్ని కూల్చామని చెప్పిండా, కూల్చామని చెప్పిండా అమ్మ, ఎక్కడున్నవరా నాయన, ఏం స్టేట్మెంట్లు, ఇంకా ఇది వెలుగు పేపర్ రాసిండా అంతే. ఈ చెత్త ఆలోచన నానికి వస్తాయి, ఇది ముచ్చట. మిత్రులారా రాజ్యాధికారం వస్తే ఏమొస్తుంది, రాజ్యాధికారం కోసం ఎందుకు కొట్లాడాలి, అసలు రాజ్యాధికారంతో ఏం చేయొచ్చో చాలా మంది తెలియదు కదా మిత్రులారా.
కానీ ఇద్దరు వ్యాపారస్తులకి, ఈ దేశంలో ఇద్దరు వ్యాపారస్తులకి ఆ రాజ్యాధికారం విలువ తెలుసు. అందుకే తన మూడో దోస్తుని తీసుకొచ్చి ఈ దేశ రాజ్యాధికారం అయిన చేతుల పెట్టి సోషల్ మీడియాని మేనేజ్ చేసి ఈడీని ఐటీని కంట్రోల్లో పెట్టి దేశం మొత్తాన్ని ఆయన చేతులు పెడితే ఏమైతుంది అంటే ఇదైతుంది మిత్రులారా. ఒకసారి చూడండి, ఈ ఏడాది ముఖేష్ అంబానీ కుష్, రిలయన్స్ ఇండస్ట్రీ చైర్మన్ ముఖేష్ అంబానీ కలిసి వచ్చింది. ఎందుకు కలిసి వస్తా అంటే మోడీ రాజ్యాధికారం మీద ఉంటే ఈజీగా కలిసి వస్తుంది. ఇంకేమంటాడు మిత్రులారా, ఇది ఒకసారి చూడండి మిత్రులారా. తర్వాత రెండో సంపన్న భారతీయుడిగా ఉన్న అదానీ, ఇటు అదానీ అటు అంబానీ, ఈ ఇద్దరు దోస్తులు కలిసి మోదీకి రాజ్యాధికారం అప్పచెప్పారు. రాజ్యాధికారం అప్పచెప్పినాక కరోనా వచ్చినా అందరు వ్యాపారాలు పడిపోయినా వీళ్ళ వ్యాపారం పడిపోదు. కరోనా కాదు, ఇంకేదన్నా రోగం రాదు. అదానీ అంబానీ ఆస్తులు పెరుగుతూనే ఉంటాయి, వాళ్ళు ప్రతి సంవత్సరం కృషి అవుతూనే ఉంటారు. ఎందుకంటే రాజ్యాధికారం అన్నం పెట్టేటోడు, కూరేసేటోడు, గంట పట్టేటోడు నరేంద్ర మోదీ ఉన్నాక అదానీకి అంబానీకి ఏదైనా అవుతుందా? ఏం కాదు.